అక్కడ త్రివిక్రమ ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి దాన్ని అందులో ఒరిజినల్ లో మీకు అక్కడ తంబిరామయ్య అని ఆయన సీనియర్ ఆర్టిస్ట్, ఆయన పిల్లల తండ్రి అందులో. ఇందులో అదే క్యారెక్టర్ యంగ్ క్యారెక్టర్ చేసి ఒక లవ్ స్టోరీ కూడా పెట్టాలి పెట్టారు అదనంగా. అక్కడ లవ్ స్టోరీ ఏమి ఉండదు. సో ఇక్కడ కేతికా శర్మ అని ఏ అమ్మాయి అయితే ఒక క్యారెక్టర్ చేసిందో ఆ క్యారెక్టర్ ఆ ఒరిజినల్ లో లేదు అసలు. సో ఇక్కడ యంగ్ క్యారెక్టర్ రావటం వల్ల ఒక మళ్ళీ ఒక లవ్ అమ్మాయి అసలు బాగోలేదు. వీడి పక్కన ఇంత పెద్దలు వేసుకునేది బండలా ఉంది అది. తేజ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి కొన్ని కొన్ని యాంగిల్లో అది బండలా ఉంది అది. అసలు ఎవరు బాగోలేరు అందులోనూ, ఎవడో బాగోలేడు. ఒక పవన్ కళ్యాణ్ చెప్తాను, మీరు ఇలా 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 ఓపెన్ చెప్తున్నారు, చెప్పబోదలు చెప్తాను, నా సినిమా గురించి చెప్తాను. అంటే మీరు డైరెక్టర్ కదా, అయితే ఏంటి నా సినిమా మీరు చెప్తారు, రేపు రేపు సినిమా రాబోతుంది. మీరు ఆర్టిస్ట్ని పరిచయం చేసిన వాళ్ళు అయినా బాగుపోతే బాగోలేదని చెప్తాను. నా సినిమాలో కాలర్ రికార్డు వచ్చింది రమ్య కృష్ణ, ఆయన ఆత్మ కాలర్ రికార్డు వచ్చాడు నాగార్జున. నీ లొట్టకాలకు నాకు ఏదో అన్నట్టుగా సామెత ఉంటుంది. ఇద్దరు కుంటుండే వాళ్ళతో డాన్స్ ఫిల్మ్ తీశాను, విచ్చగోట బెస్ట్ డైరెక్టర్ అవార్డు. అంతకంటే దరిద్రమైన దురదృష్టం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలోనే. 30 సంవత్సరాల తర్వాత చెప్పాను, 30 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు చెప్పవచ్చులాగే ఎందుకు చేసామంటే, ఎందుకు చేసామంటే అవసరం. కొత్త ప్రొడ్యూసర్ దాసం అయిపోయాడు, సినిమా మధ్యలో విరిగిపోయింది. తమిళ సినిమాలో అదే స్టేజ్ మీద నుంచి వెనక జారిపడింది, గోడ ఉండదనుకుని టమాలు పడిపోయింది చిన్నపిల్లప్పటికి. రమ్య రమ్యకృష్ణ తను మీ అందరం ముగ్గురు ఒకటే, నాకు బాగా కట్టిన చిన్నది, నేను నాగార్జున ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి. తన పాప ఎక్కడికి వెళ్ళి అతనికి కొత్త ఫ్లైట్లో కాలు ఎరిగిపోయింది, ఇద్దరుగా రాటేశారు లోపల. దాంతో డాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీశాను నేను కే విశ్వనాథ్ గారు అసోసియేట్ గా. అవును, అంటే అండర్స్టాండ్ దట్. ఇంకంతకంటే దురదృష్టం ఏముంటుందండి, ఇప్పుడు అదే శ్యామ్ ప్రసాద్ ఉన్నాడు, అది నా కాలేజ్ మేటే. అతను ఎందుకు 10 సంవత్సరాలు 10 మంది డైరెక్టర్లు మార్చడం, అదే అబ్బోరు కిబ్బర్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మీ ఇద్దరం కాలేజ్ కొలీగ్స్ యాక్చువల్ గాను, అంటే ఒక క్లాస్ కాదు కానీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నాం. అతను పెర్ఫెక్షనిస్ట్, డబ్బులు పోయినా పర్లేదు కానీ తీస్తూనే ఉంటాడు. అవునవునవును, ఆయనకి నచ్చేదాకా చిరంజీవి సినిమానే తీసాడు 6 సంవత్సరాలు అంజీ సినిమా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కరెక్ట్. అని చేసి మనం ఇప్పుడు మాట్లాడకపోతే కుర్రోళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మన గురించి ఇంక మర్చిపోవాలి. రాబోయే తరం చేసే వాళ్ళకి ఇతను భలే చెప్తున్నట్టు కరెక్ట్ గా చెప్తున్నాడు అనిపించాలి కదా. ఇక్కడ పెద్ద లైక్ నేను మెయింటైన్ చేసేది ఆగా ర్యాంక్ కాస్టింగ్ జరిగింది అంటారు ఆ విషయంలో. ఎందుకంటే నా సినిమాకి ఇది 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 బ్రోలో సినిమా బాగోలేదు అది. ఆ కథ నష్టం ఏంటి, ఆడవాడికి శ్రీకృష్ణ సినిమాకి అది బుద్ధిలేదేంటి, ఏం అది ఏం కదా అన్న, ఏం కదా అది. కొన్ని వందల సినిమా అతను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు పాత కథలే. ఈ ఉయ్యాల్లోంచి ఒక అబ్బాయిని ఈ ఉయ్యాల్లోని తీసిపోయి ఎప్పుడు చిన్న నా చిన్నప్పుడు నోట్లో వెళ్ళిపెట్టినప్పుడు చూసిన సీన్లు హాస్పిటల్లో అంటే ఈ ఉయ్యాల్లోంచి అదేదో సినిమా వస్తుంది ఎలా వైకుంఠపురం నాకు తెలియదు కానీ అతని కథ అన్నీ ఇలాగ ఉంటాయి. అతను అందుకని నచ్చింది, ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ గై విత్ అ గుడ్ పెన్, బాగా రాయగలడు. ఇచ్చిన సీన్ని ఈ సీన్కి ఆ సీన్ బాగా రాయగలడు అంతే, కంటెంట్ లేదు. కంటెంట్లో ఉన్న వాల్యూ తెలియదు అతనికి. ఓకే, సినిమా రైటింగ్ ద్వారానే సినిమా బాగోలేదు, సినిమా బాగోలేదు. అతను అతను ఎవరు సముద్రం కానీ అతను పెద్ద సినిమా తీసినట్టుగా స్టేజ్ మీద నిలబడ్డాడు, నాకు అర్థం లేదు వాడి. ఇట్స్ ట్రాష్. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గురించే వెళ్ళారు, నేను కూడా అందుకే లేని అనిపించింది. ఓకే, అతను ఇష్టం తోటి బాగా చేశాడు, ఏం చేస్తాడు అతను, ఏంటో అది. అది ఎంత ఫోర్స్డ్గా ఉందంటే వచ్చి వీడు అక్కడికి వెళ్ళిపోవటం, ఇలాగ ఎందుకు వెళ్ళారు. యాక్సిడెంట్ కొన్ని వందల సార్లు చూపించాడు యాక్సిడెంట్ని. అది ఇటు చిన్నప్పుడు ఇన్న హాలీవుడ్లో సినిమాలు ఎటువంటి దేర్ ఆర్ సో మనీ తెలుగులోనే ఉన్నాయి. దీనికంటే ఎమ్మెల్యేలు మళ్ళీ తీసుంటే బాగుండేది. ఓకే, అలీగఢ్ది ఆ సినిమా తీసుంటే బాగుండేది. ఓకే, అసలు బాగోలేదు. కాకపోతే దీని మీద గుంజేసుకున్నాడు వీడు మనవాడు అంబటి రాంబాబు, అది చాలా చాలా పేలవంగా ఉంది. కాకపోతే అతను ఈయన మాట్లాడిన తర్వాత పృథ్వీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టు అతను మర్చిపోయారు. పృథ్వీని మర్చిపోయారు. ఏదో కొంతకాలం దాన్ని దేన్ని వెనకాల నుంచి పట్టుకున్నాడు అన్నారు కదా, అప్పుడు కొంచెం పైకి వచ్చాడు. దాని తర్వాత మన వాళ్ళకి ఏదో ఒకటి కాంట్రవర్సీ కావాలి. అదే అండి. సో ఇప్పుడు ఈ మన అంబటి రాంబాబు పుణ్యం అంటే అతని గురించి మాట్లాడుకున్నారు, లేదా సినిమా నెగ్లిజిబుల్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ కాదు, అది ఈ కమ్స్ ఇన్ సాంగ్. అంటే మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో చేసిన అన్ని కూడా, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వకీల్ సాబ్ లాంటి ఒక క్యారెక్టరు, భీమ్లా నాయక్ లాంటి ఒక క్యారెక్టరు, ఇప్పుడు ఈ క్యారెక్టర్, అంటే ఎవరైతే ఆయన యొక్క ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అది అవి చేయట్లేదు అనేది ఒక సోషల్ మీడియాలో ఆ ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ కామెంట్స్ అవన్నీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే
కమర్షియల్ పార్ట్ బాయిలర్ అంటావు కదా, అటువంటి చేయట్లేదు ఆయన. ఇప్పుడు అథారిటీకి దారేది లాంటి దానికి మీరు అన్న త్రివిక్రమే డైరెక్టర్, కానీ అది బాగా పట్టింది ఆ క్యారెక్టర్ అనేది. సో ఆ టైపు మళ్ళీ కోరుకున్నారు ఒక గబ్బర్ సింగ్ లాంటిది. సో ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ క్యారెక్టర్ అలాంటి చేయట్లేదు అనేది ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉందన్నమాట, అలాంటివి చేయలేదంటే నా సినిమా కలర్ కరెక్ట్ చేస్తాడు కాఫీ బార్ ఎవడు అన్నపూర్ణలో, ఆ కుర్రోడు ఇటువంటి కుర్రోడు ఒకడు మీ రేంజ్లో లేదండి అన్నమాట ఆ సినిమాని కాఫీ బార్ని నా రేంజ్ ఏంటని చెప్పాను. మీ రేంజ్ కోకిల్ సార్ అన్న. అప్పుడు వాళ్ళు కోకిల్ వేసి చూపించడం నీకు ఒకసారి వెళ్ళి చూసుకోరా అని చెప్పాను. ఒకే సినిమాని ఎలా తీస్తాం అది? ఆ సినిమా అత్తారింటికి దారి అది బాగుంది, మళ్ళీ అలా తీలేడు కదా. అదే క్యారెక్టర్ కాదు, సింగ్ వేరే, అత్తారింటి దారిలో చేసిన క్యారెక్టర్ వేరే. అంటే చాలా ఉన్నాయండి కమల కమల బిగినింగ్లో ఆయన చేసిన క్యారెక్టర్లు చూడండి, ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయగల సమర్థత, అంత ఇమేజ్, స్కై హై ఇమేజ్ ఉన్న నటుడు ఇండియాలో ఆఫ్టర్ షారుఖ్ ఖాన్ పవన్ కళ్యాణ్. ఓకే 100% ఇది. ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అని, యూటిలైజ్ చేసుకునే టైం ఒకటి లేదు అతనికి. ఇప్పుడు అతనికి అతను ఏమైనా చెప్పాడు అనుకోండి లేకపోతే అతను బ్లేమ్ చేస్తారు. అంచేత స్టేట్మెంట్ మీద ఉంది అక్కడ షారుఖ్ ఖాన్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అండి. యా షారుఖ్ ఖాన్ హాస్ గాట్ ఇన్ 25 countries. అవును, ఈజ్ నాట్ ఎ జోక్, ఈజ్ బీన్ యాక్సెప్టెడ్, దే లవ్ హిమ్. అందుకని అంత ఖర్చు పెట్టి తీస్తున్నాడు, ఎవడో బచ్చగడి వెళ్ళి చేస్తాడు అట్లే అన్నవాడు. అది ఫ్యామిలీ అంతా 5-star హోటల్కి వెళ్ళిపోయిందట. అవును, ఇప్పుడు జవాన్ అనే సినిమా తీస్తాడు, వర్కౌట్ అవ్వద్దు. ఎంత ఖర్చు పెట్టినట్టు వర్కౌట్ అవ్వద్దు అతనికి. బ్యూటిఫుల్గా ఉంది, ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారు. దాని ట్రైలర్ గురించి కూడా నేను ఇన్వార్బిట్లో చూశాను, చాలా బాగుంది కూడా రిలీజ్ చాలా వెరైటీగా ఉంది, అతనికి బాగా సూటబుల్. అలాంటి క్యారెక్టర్లు చేయిస్తే తనకు బాగుంటుంది పవన్ కళ్యాణ్ కూడా. అంటే అది కాపీ కొట్టమని కాదు, కానీ ఇతనికి ఇంకా చాలా క్యారెక్టర్లు క్రియేట్ చేయగలరు. బికాజ్ ఆ బాధ్యత ఏం చేశాడంటే ఆ త్రివిక్రమ్ అప్పచెప్పేశాడు. అతని యొక్క అడ్వైజ్ కథల్లో మంచిది కాదు. ఐఎమ్ సారీ టు టెల్ దట్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్ ఫెలో, బట్ స్టిల్ అతని మీద పెట్టడం వలన ఇతనికి మంచి క్యారెక్టర్లు పట్టలేదు. ఓకే, ఇది ఏదో పెద్ద యునీక్ కాన్సెప్ట్ లాగా పట్టుకొచ్చారంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇది. దేవుడే దీకిస్తే కానీ ఆయన బాబు గారు తీశారు బుద్ధిమంతుడు అని. బుద్ధిమంతుడు చేశారు ఇంకెందుకంటే ఇది అంతకంటే ఒక సినిమా ఇది. ఇంక అందులో హృదయాన్ని, ఇప్పుడు హృదయాన్ని గదించలేదు సినిమాలో. సౌల్ ఆఫ్ ద మూవీ అంటారు, ఆ సౌల్ లేదు సినిమాలో. అదే ఒకటి ఫోర్స్ చేసి హాస్పిటల్కి బలవంతంగా రోహిణిని గంటేసి అది ఫ్రెష్గా ఉంటుంది. అది ఏంటో అది, ఆ ఎందుకు పెట్టారు, వాళ్ళ వచ్చేసి అన్ని తెలిసేట్టు మాట్లాడుతూ ఉంటుంది. అదేనా ఇదేనా ఎంత సచిత్రే అంటాడు, సినిమా తీసే ముందు డైరెక్టర్ తప్ప ఎవడికి కథ తెలియదు, మీరు అందరూ కథ తెలిసినట్టు మాట్లాడుకోకూడదు అంటాడు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ అన్నీ చెప్పేస్తాడు, నువ్వు ప్రేమించావు కదా, అడు వస్తాడు కదా, ఇడు వస్తాయి, ఏంటి వాట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ దట్. ఇతనికి కూడా రాసి పోయింది, ఇతనికి ఏమీ తెలియదు, తెలియకుండా ఇది వెనక ఎంత జరుగుతా ఉంది, అమ్మకి అన్నీ తెలుసు కానీ తనకు మాత్రం ఏం తెలియదు. అసలు క్యారెక్టర్ ఏంటన్నాను, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మనం ఒప్పుకున్నాం. అసలు క్యారెక్టర్ ఏంటని ఒకే ఒకసారి ఎవడో అడుగుతాడు, ఈ ఎవడరా అని, ఎవడో మన బ్రహ్మానందం క్యారెక్టర్. మిగతా సినిమా అంతా కూడా ఉంటాడేంటి, ఎలా తీయవలసిందంటే కూడా వీళ్ళందరూ కనపడ్డాడు, ఒకటికే కనపడతాడని పెట్టాలి. ఓకే, ఆ లక్కర్ అబ్బాయి తేజ ఉన్నాడు కదా, ఆ తేజ అన్న కుర్రోడికి కలపడాలి ఇతను. అదే చాలా బాగుండేది. ఇప్పుడు గోపాల గోపాల మాదిరిగా, గోపాల గోపాల డిఫరెంట్గా తీయచ్చు. వీళ్ళిద్దరు కారులో వెళ్ళిపోతారండి, డ్రైవింగ్ సీట్లో అది ఒకటే కదులుతుంది మనకని మీ వేరే క్యారెక్టర్లు ఉండే. అది అది అదో లక్కంగా చూస్తున్నారు పోలీసులు, అది చూడలేదు, నేను కనపడలేదు కదా, నీకు తప్ప నేను ఎవరు కనపడ్డాం. ఆ కాన్సెప్ట్లు వెళ్ళుంటే కామెడీ ఉండేది, ప్లస్ ఏం పొలిటికల్ సెటైర్ ఇవ్వాల్సింది. ఎక్కడ పొలిటికల్గా ఉపయోగపడేటికి అసలు ఎక్కడ కూడా జగన్ గురించి కానీ ఎక్కడ దెబ్బచ్చేటట్టు ఎక్కడ మాట్లాడలేదు. ఇతను కావాలన్నీ బహుశా అంబటి రాంబాబుకి నటుడు అవ్వాలని ఉన్నట్టు ఉంది. ఆ నాటకీయతగా మాట్లాడతాడు కదా, నిజంగా కూడా మంచి యాక్టర్ అవుతాడు. ఆయన డ్యాన్సులు చేస్తుంటాడు కాబట్టి బయట దాన్ని దృష్టిలో పెట్టుకొని అది పెట్టారు అనేది బయటకు వచ్చిన విషయం. అది కూడా ఏమి లేదు, ఏం చేసి మామూలు చేశాడు, బుద్ధి కూడా ఏం చేయలేదు, క్యారెక్టర్ లేదు. ఎక్కడ ఆ పబ్లో కనపడతాడు అంతే, ఆ డ్యాన్స్లో కనపడతాడు. ఇది లేదు, కావాలని నాయిస్ చేస్తాడు, ఎందుకంటే అతనికి పేరు రావాలి. ఇప్పుడు మనకు పేరు రావాలన్నా మీకు పేరు రావాలన్నా మీరు నన్ను అని కొట్టాలి, నేను మిమ్మల్ని అని కొట్టాలి. అదే ఇప్పుడు సడన్గా లేచి ఎదురు పీకేసుకున్నాం అనుకోండి, అది పెద్ద హైలైట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో చెప్పాను, న్యూస్ ఎలాగ అవుతాం, హౌ యూఆర్ గోయింగ్ టు బి బజ్, సంథింగ్ యూనిక్గా చేయాలి, సంథింగ్ మ్యాడ్. ఓకే,
మ్యాట్ చేయాలి. ఆ విధంగా మనవాడు ఒక గంట ప్రశ్న పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవ్వట్లేదు. కానీ తప్పు కాదు, అతను అతనికి పబ్లిసిటీ చేసుకున్నాడు. అంబేద్కర్ రాంబాబు ఈజ్ డూయింగ్. ఆయన అసలు దీనికి ఎంత బడ్జెట్ అయింది, పవన్ కళ్యాణ్కి ఎంత ఎంత ఇచ్చారని బయట పెట్టాలని అడుగుతున్నాడు. అది అట్లా అడిగే హక్కు ఉంటుంది. అట్లా డెమోక్రటిక్ కంట్రీ కదా, మీకు ఏమైనా అడగచ్చు, ఏమైనా అడగచ్చు. నేనే అన్నాను పవన్ కళ్యాణ్కి 2 కోట్లని, అంతకుముందు 1 కోటి అన్నారు. నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను, ఒక అవసరమైతే 2 కోట్లు తీసుకుంటాడని. నిజంగా 2 కోట్లు తీసుకోలేదు, సినిమాకి 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు, 30-40 డేస్ వర్క్ చేసిన ఉంటున్నాడు. ఆ తీసినోడు లేని పే నీకెందుకు, అతను డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఆ ప్రొడ్యూసర్ TV9లో అక్కడ చెప్పారు ఎలాగా నేను ఎందుకు చెప్పాలన్నాడు. నేను చెప్పను అన్నాడు. ఆయనకు ఆవుకు ఉంది, అడిగే ఒక్క ఆలకు ఉంది. గవర్నమెంట్గా మీకు ఆయన వార్నింగ్ ఇస్తాడు. అది ఇంత పబ్లిసిటీ ఇది, అంబట్ రాంబాబులో సీరియస్నెస్ లేదు, కామెడీగా ఉన్నది కదా. ఇక్కడ మీద ఇలా రాసే వాళ్ళకి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇతను వార్నింగ్ ఇస్తుంటే యాక్చువల్గా పబ్లిసిటీ సినిమాకి. అసలు ఇతను అలా మాట్లాడకపోతే సినిమా చూడకపోతాను. ఆ తర్వాత మీరు చూసారా? ఆ తర్వాత చూసాను. ఎంత గొప్ప ఏమి లేదు, అప్పుడు అనిపించింది ఇంకా వాడుకోవాలని. ఓకే, పవన్ కళ్యాణ్ వుడ్ హావ్ యూజ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఎ పొలిటికల్ సెటారికల్ ఫిల్మ్ కింద వాడుకుని జగన్ దెబ్బ కొట్టేచ్చేటట్టుగా చేయవలసింది. ఎక్కడా చేయలేదు. అంటే వాళ్ళ భయాలు ఉంటాయి, మొత్తం సినిమా రిలీజ్ అవ్వను ఎవరైనా. ఇది అట చంద్రబాబు నాయుడుకి పంపిస్తే వీళ్ళు సినిమాలు తీశారట. ఎవరు ప్రతిదీ ఆయన మీద గంటేయడం అనేటది తప్పదు. ఆయనకు అసలు సంబంధం లేదు.